हेलो फ्रेंड्स वेलकम टू ललिता वंटिल्लू ललिता वंटिल्लू इवाल्टी रेसिपी तेलंगाना पिंडी वंट सकिनालू सकिनालू तेलंगाणालो चाला फेमस वीटिनी संक्रांति पंडुगकि एक्कुवगा तयारु चेसुकुंटारु पिल्ललु टाइम पास गा तिनडानिकि कूडा इवि चाला बागुंटायि इप्पुडु ई सकिनालू एला तयारु चेयालो चूद्दाम ముందుగా ఒక కప్పు బియ్యాన్ని 4 గంటల పాటు నానబెట్టి తర్వాత ఈ బియ్యాన్ని తడి లేకుండా నీడలోనే ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లో మెత్తని పిండిలాగా చేసుకోవాలి ఈ పిండి ఒక కప్పు తీసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్ వాము రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ పిండి మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దని చేతిలోకి తీసుకొని ఒక కాటన్ క్లాత్ మీద ఇక్కడ చూపిస్తున్న విధంగా సకినాలు తయారు చేసుకోవాలి చేతిలో ఉన్న పిండి ముద్దని రౌండ్ గా రోల్ చేస్తూ ఇలా మూడు వేళ్ళతో ఫ్లో చేస్తే సకినాలు వస్తాయి ఇలా మూడు వేళ్ళతో ఫ్లో చేస్తూ సకినాలు వేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తాన్ని సకినాలుగా చేసుకొని 15 నిమిషాల పాటు వీటిని ఆరనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న సకినాలను ఏదైనా ఫ్లాట్ గా ఉన్న గరిటెతో ఒక్కొక్కటిగా తీసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి వీటిని మరీ ఎక్కువగా వేయించుకోకూడదు లైట్ గా కలర్ చేంజ్ అవగానే వీటిని తీసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా తెలంగాణ సకినాలు రెడీ అయిపోయినట్లే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అడిగినప్పుడల్లా ఒక్కొక్కటి ఇవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా లలిత వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి